తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ అమరవీరులను ఉద్యమకారులను విస్మరించిందని టిఆర్ఎస్ వ్యవస్థాపక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్రజాహిత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఈ నెల 12 సోమవారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను కూడా ఒక ఉద్యమకారునిగా నా తోటి ఉద్యమకారులందరిని కూడా గౌరవించాలనేటువంటి ఒక ఆలోచనతోని ప్రజాహిత ఆధ్వర్యం లోపల రేపు సాయంత్రం 6 గంటలకు జెండా చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఏర్పాటు చేయడం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పెద్దపల్లి నియోజకవర్గం నుండి తెలంగాణ కోసం అమరులైనటువంటి 5 కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులకు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాము కానీ తెచ్చుకున్న తెలంగాణ మనం అనుకున్న విధంగా ఉందా, రేపటి తెలంగాణలో మనం ఏం చేయాలనేటువంటి ఒక కర్తవ్యం ఒక మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతో రేపటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వేడుకుంటున్నాను. ఇది మనకు మనం గౌరవించుకునేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పార్టీలకు అతీతంగా రేపటి కార్యక్రమానికి తలలు రావాలి. అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలను స్మరించుకోవాలి. మన నియోజకవర్గంలో కూడా అమరులైనటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించి నివాళులర్పించి రేపటి రోజు మనం ఏం చేయాలనేటువంటి ఒక కర్తవ్యంతో మనం బయటికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి రేపటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా తలకి రావాలని చెప్పినవి.